हाय फ्रेंड्स वेलकम टू माय चैनल एला उन्नारु बागुन्नारा नेनु कूडा बागुन्नानंडी। इवाल्टी वीडियो वच्चेसी बोट नेक ब्लाउज बैक ओपन की मनम ए विधंगा पोटली बटन्स तोटी डिजाइन चेसुकोवच्चु अलागे नेक की पाइपिंग एला चेसुकोवालनेदी ई वीडियोलो शेर चेस्तानंडी। मीरु ऑलरेडी चूसारु कदा बोट नेक बैक ओपन विथ प्रिंसेस कट ब्लाउज कटिंग चूसारु कदा सेम अदे ब्लाउज इक्कड नेनु ओन्ली बैक डिजाइन मात्रमे चूपिस्तुन्नानंडी। फ्रंट प्रिंसेस कट स्टिचिंग मोत्तं ब्लाउज स्टिचिंग अनेदी नेक्स्ट वीडियोलो अपलोड पेडतानु। ई वीडियो अयिते मीकु ओन्ली बैक पार्ट ఎలా డిజైన్ చేసుకోవాలనే ఉంటుంది। స్కిప్ చేయకుండా చూడండి। మీరు కటింగ్ వీడియో చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి। ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి। ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ మీకు ఎలా డిజైన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను అన్నమాట। ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకుందాము। లైనింగ్ క్లాత్ ని ఇలా నెక్స్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకోండి। ముందు మీరు ఇలా పెట్టుకుంటేనే కుట్టడం ఈజీగా ఉంటుందన్నమాట। ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇది మనం ముందుగానే పైపింగ్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి। ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా సన్నగా కట్ చేసేయండి, వేస్ట్ ఎక్కువ ఉంచకుండా। ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట। చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఏదైతే పైపింగ్ ఉంటుందో పైపింగ్ ఇలా బ్లౌజ్ వైపుకుండేలాగా పెట్టుకొని మనము మిషన్ కి ఇలా సింగిల్ పాదం సెట్ చేసుకొని కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది, నీట్ గా కూడా వస్తుందండి। మీరు నార్మల్ పాదం తోటి ఇలా పైపింగ్ అటాచ్ చేయాలంటే అవ్వదు। చూడండి ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలన్నమాట। పైపింగ్ క్లాత్ అనేది మనం ఎంతైతే ఖర్చు కోసం వదులుతామో అంతే ఉండాలి, ఎక్కువ పెట్టకూడదు। అలాగే ఇప్పుడు ఈ రెండవ పీస్ నెక్ కూడా కరెక్ట్ గా పెట్టేసుకుని చూడండి ఇలా నెక్ చూసుకుని నెక్ రౌండ్ కి ఇచ్చేసేయండి। పైపింగ్ పక్కనే స్టిచ్ రావాలండి, అప్పుడే నీట్ గా ఉంటుంది। మీకు దూరంగా వచ్చిందంటే పైపింగ్ లూజ్ వచ్చేస్తుందన్నమాట, ఫినిషింగ్ అంత బాగుండదు। ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ నెక్ చుట్టూ। ఇలా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో కట్ చేసేయండి। మనం 2 పీసెస్ కి కలిపి కుట్టాం కదా, ఇలా ఓపెన్ చేసేయాలి। ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనము ఒరిజినల్ క్లాత్ ని తీసుకుందాం। ఒరిజినల్ పీసెస్ ని కూడా ఇలా ఎదురెదురుగా పెట్టుకోండి। రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండాలన్నమాట। రైట్ సైడ్ పై వైపుకు ఉండేలాగా పెట్టుకొని రాంగ్ సైడ్ కింద వైపుకు పెట్టుకోండి। ఇప్పుడు వీటిపైన మనం లైనింగ్ పీస్ అనేది పెట్టాల్సి ఉంటుంది। ఇలాగా మనం ఏదైతే పైపింగ్ చేసామో పైపింగ్ అనేది కింది వైపుకు ఉండాలండి। పైపింగ్ కింది వైపుకు ఉండాలి। మనం పైపింగ్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా, మనకి సేమ్ ఇదే కుట్టుపైన కుట్టామంటే మనకి పైపింగ్ అనేది నీట్ గా ఉంటుందండి। మీరు అదే కుట్టుపైన కుట్టకుండా పక్కన కుట్టారంటే పైపింగ్ అనేది లూజ్ వచ్చేస్తుంది అన్నమాట, చూడడానికి అస్సలు బాగుండదు। కాబట్టి కొంచెం నిదానంగా అయినా సరే మీరు అదే స్టిచ్ పైన కుట్టు వచ్చేలాగా కుట్టండి। ఇలా కుట్టిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ ని కట్ చేసేయండి। ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్లు ఇవ్వండి, నీట్ గా మనకి ఫోల్డ్ అవుతుంది। టక్స్లు ఇవ్వకపోతే ఫినిషింగ్ అంత బాగుండదు। ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని కింది వైపుకి టర్న్ చేసేసి పై వైపున ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్ గా ఉంటుందండి, డిజైన్ చాలా బాగుంటుంది। చూసారా ఇలా రఫ్ చేసేసి పైన ఒక స్టిచ్ వేసేయండి పక్కనే పైపింగ్ కి అలాగే ఒరిజినల్ క్లాత్ కి మధ్యలో స్టిచ్ వస్తే చూడడానికి చాలా బాగుంటుందన్నమాట। పైపింగ్ పైన స్టిచ్ వస్తే అసలు బాగుండదండి చూడడానికి, కాబట్టి కొంచెం బ్లౌజ్ క్లాత్ పైన వచ్చినా పర్వాలేదు కానీ మా పైపింగ్ క్లాత్ పైన అయితే రాకూడదు। పైపింగ్ పైన స్టిచ్ వస్తే బాగుండదన్నమాట। ఇలా కుట్టిన తర్వాత మనం ఇప్పుడు లైనింగ్ క్లాత్ ని ఒరిజినల్ క్లాత్ ని చుట్టూ జాయింట్ చేసేసుకోవాలి। అన్ని వైపులా క్లాత్ సమానంగా సర్దుకుని స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న పీస్ ని కట్ చేసేయండి। చూడండి ఇక్కడ నేను చుట్టూ కూడా స్టిచ్ చేశాను, ఎక్స్ట్రా ఉన్న పీస్ ని కూడా కట్ చేశాను। ఇదే విధంగా మనం రెండవ బ్యాక్ పార్ట్ ని కూడా కుట్టుకొని రెడీ చేసుకోవాలి। చూసారా ఇక్కడ నేను రెండు కుట్టి రెడీ చేసి పెట్టాను। ఇప్పుడు మనం పోట్లీ బటన్స్ డిజైన్ ఎలా చేయాలో చూద్దాము। ఇప్పుడు మనం డిజైన్ చేసుకోవడానికి టేప్ తీసుకోవాలండి। టేప్ తీసుకుని మీరు ఎటువైపు అయితే బటన్స్ పెట్టుకోవాలి, బటన్స్ అంటే హుక్స్ పట్టి వైపు బటన్స్ పెట్టుకోవాలండి। దానికోసం ఇక్కడ నేను వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెడదాం అనుకుంటున్నాను, కాబట్టి స్టార్టింగ్ నుంచి 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి। 1 ఇంచ్ దగ్గర పోట్లీ బటన్ వస్తుందన్నమాట। ఇలా టేప్ తోటి మార్క్ చేసుకోండి। మీరు ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే 3/4 ఇంచ్ దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు అన్నమాట। నేనైతే ఇక్కడ ఒక్కొక్క పోట్లీ బటన్స్ కి మధ్య గ్యాప్ 1 ఇంచ్ వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నాను, చివరైతే పెట్టాల్సిన అవసరం లేదండి। ఇలా మార్క్ చేసుకున్న తర్వాత పోట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టుకోవాలి మనం ముందుగానే। రెడీ చేసి పెట్టుకుని మనం ఏదైతే మార్క్ చేసుకున్నామో అదే మార్క్ పైన ఈ బటన్ వచ్చేలాగా పెట్టి కుట్టాలి। ఫస్ట్ మార్కింగ్ దగ్గర ఇలా బటన్ పెట్టేసి కుట్టడం స్టార్ట్ చేయండి। మిషన్ కి సింగిల్ పాదం సెట్ చేసుకుంటే బటన్స్ కుట్టడం ఈజీగా ఉంటుందన్నమాట। నార్మల్ పాదం అయితే మీకు సరిగా జరగదు, పాదం అనేది జరగదన్నమాట। కాబట్టి ఇలా సింగిల్ పాదం పెట్టుకుని ఈ బటన్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టుకుంటే ఈజీగా ఉంటుంది। ఇలా మొత్తం మనం ఎక్కడెక్కడైతే మార్క్ చేసుకున్నామో అన్ని చోట్ల ఇలా బటన్స్ అనేటివి పెట్టుకోవాలి। ఇక్కడ నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక 12 బటన్స్ వరకు పట్టాయండి। ఇలా చివరి వరకు కుట్టేసుకోవాలన్నమాట। ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ రాంగ్ సైడ్ వైపు మనకి ఈ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఈ వేస్ట్ అనేది కనిపిస్తుంది కదా, బటన్స్ యొక్క వేస్ట్, దీనిని కట్ చేసేయాలి। ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము దీనికి హుక్స్ పట్టి వేయాల్సి ఉంటుంది। చూసారా ఎంత సింపుల్గా జాయిన్ చేసేసుకున్నామో। ఇప్పుడు మనం ముందు కట్ చేసి పెట్టుకున్న హుక్స్ పట్టి క్లాత్ తీసుకుని ఈ బటన్ ఏదైతే ఉందో దీని కిందకి ఇలాగా నెక్ దగ్గర ఫస్ట్ ఒక ½ ఇంచ్ క్లాత్ కిందకి ఫోల్డ్ చేసేసి మనము నార్మల్గా ఎలాగైతే హుక్స్ పట్టి జాయిన్ చేస్తామో అలానే కుట్టుకోవాలండి। స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసేయండి, చేసి ఈ పోట్లీ బటన్స్ పక్కనే మెడపీస్ అనేది వేయాలన్నమాట। బటన్స్ పైన వేయకూడదండి, ఈ బటన్స్ పక్కనే జాయిన్ చేసుకోవాలి ఇలాగా। డిజైన్ చాలా సింపుల్గా ఉంటుందండి, నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి। అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి। ఇప్పుడు ఈ హుక్స్ పట్టి క్లాత్ని ఇలా పక్కకి ఫోల్డ్ చేసేసి పై వైపున ఒక స్టిచ్ వేయండి। ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల హుక్స్ పట్టి అనేది ఇలా అవ్వకుండా నీట్గా ఉంటుందన్నమాట, ఫినిషింగ్ బాగుంటుంది। ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీరు బిగినర్స్ అయినా సరే కుట్టడం చాలా నీట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ అనేది। ఇప్పుడు ఈ హుక్స్ పట్టి క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాలి। చూడండి ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డ్ చేసేసి తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టాలన్నమాట। మనం నార్మల్గా ఎలాగైతే కుడతామో సేమ్ అలానే హుక్స్ పట్టి అనేది జాయిన్ చేసుకోవాలి। ఇప్పుడు మనము పోట్లీ బటన్స్ జాయిన్ చేసిన వేస్ట్ అనేది కూడా మనకి పైకి కనిపించదండి, చాలా నీట్గా ఉంటుంది। ఇలా చివరి వరకు కుడుతూ రావాలి, చివరన రఫ్ చేసేయండి। చూసారా మనకి ఎంత నీట్గా వచ్చేసిందో డిజైన్ అనేది, ఎక్కడ కూడా మనకి పైపింగ్ వేస్ట్ కనిపించట్లేదు, అలాగే పోట్లీ బటన్స్ యొక్క వేస్ట్ కూడా కనిపించట్లేదు అనమాట। ఇప్పుడు మనము కాజా పట్టి వేద్దామండి। కాజా పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ నుంచి వేస్తాం కదా, ఫస్ట్ నెక్ దగ్గర ఒక ½ ఇంచ్ క్లాత్ కింది వైపుకి ఫోల్డ్ చేసేసి తర్వాత ఇలా స్ట్రైట్గా కుట్టేయడమే। ఇలా స్టిచ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసేసి నార్మల్గా ఎలాగైతే మనం కాజా పట్టి వేస్తామో సేమ్ అదే విధంగా క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టేయాలన్నమాట కాజా పట్టి। వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మీకు స్టిచ్చింగ్ మొత్తం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అది నేను నెక్స్ట్ వీడియోలు అంటే రేపు టుమారో అప్లోడ్ చేస్తానండి। ఇవాళ అయితే నాకు వీడియో బాగా లెంతీగా అయిపోతుంది, అందులో స్కూల్ ఒకటి లేదు కదా, ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల నాకు టైం సరిపోవట్లేదు అనమాట, కొంచెం విసుగ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను కొంచెం ఈజీగా కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే ఇక్కడ నేను చూపిస్తున్నానండి, మీకు ఏమనుకోవద్దు। నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తాను। ఈ కాజా పట్టి కూడా వేసేసుకున్న తర్వాత చూడండి మనకి నీట్గా వచ్చేసింది కదా డిజైన్ అనేది। ఇప్పుడు ఒకవేళ మీకు ఎగుడు దిగుడు అట్లా ఏమన్నా వస్తే ఈ కింది వైపు మీరు కట్ చేసుకోవాలన్నమాట। చూడండి ఇక్కడ మనకంతా కరెక్ట్గానే ఉంది కదా। ఇప్పుడు మనము బ్యాక్ ఇక్కడ డాట్స్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం। బ్యాక్ డాట్స్ కోసం వచ్చేసి మనం ఫస్ట్ టేప్ తీసుకుని ఈ కాజా పట్టి దగ్గర నుంచి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇక్కడ నుంచి ఒక 4 ఇంచులు లేదా 4.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ని బట్టి మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట। అలాగే హుక్స్ పట్టి వైపు వచ్చేసరికి మీరు 4 ఇంచులు డాట్ పెట్టకూడదండి, ఎందుకంటే హుక్స్ పట్టి అనేది లోపలికి ఫోల్డ్ చేసి ఉంటాం కాబట్టి। అలాగే డాట్ యొక్క హైట్ వచ్చేసి 5 ఇంచెస్, హుక్స్ పట్టి దగ్గర అయితే మీరు ఒక 3.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఆ తర్వాత డాట్ కుట్టేసుకోండి। ఇప్పుడు మనం వచ్చేసి బ్యాక్ బెల్ట్ కుడదామండి। ఇక్కడ నేను 2 వైపులా డాట్స్ కుట్టేశాను। బ్యాక్ సైడ్కి బెల్ట్ కుట్టడం కోసం బ్యాక్ బెల్ట్ పీసెస్ని తీసుకుని, ఇవన్నీ కూడా మీకు కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందండి ఈ పీసెస్ ఎలా కట్ చేసుకోవాలి అనేసి। ఫస్ట్ మనము ఈ బ్యాక్ బెల్ట్ పీస్కి ఒకవైపున సన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టాలన్నమాట। కటింగ్ వీడియో అయితే నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కటింగ్ వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి। అలాగే మీకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ పెడతానండి, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి। ఇప్పుడు మనము ఈ బ్యాక్ బెల్ట్ని ఈ బ్యాక్ పార్ట్ యొక్క రైట్ సైడ్ వైపు నుంచి జాయిన్ చేయాలన్నమాట। ఒరిజినల్ అంటాం కదా, ఒరిజినల్ వైపుకి ఈ ఒక ½ ఇంచ్ క్లాత్ని ఇలా కిందికి ఏదైతే మనం కాజా పట్టి కుట్టామో దాని కిందకి ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి। కుట్టిన తర్వాత దీనిని ఇలా తిప్పేసేసి పైన కొంచెం ఇలా రఫ్ చేసినట్లుగా అనేసి మళ్ళీ పైన కూడా ఒక స్టిచ్ వేయండి। ఇలా స్టిచ్ వేయడం వల్ల మనకి జాయిన్ చేసిన పీసెస్ అనేటివి పైకి కనిపించకుండా బ్యాక్ పార్ట్ కూడా పైకి లవ్వకుండా నీట్ గా ఉంటుందన్నమాట, మన బాడీకి పట్టుకున్నట్లుగా ఉంటుంది। ఇప్పుడు ఈ ఏదైతే మనం బ్యాక్ బెల్ట్ జాయిన్ చేసాం కదా దీని వరకు ఇలా ఫోల్డ్ చేసేసి లోపల వైపుకి లైనింగ్ వైపుకి అన్నమాట మిషన్ की लूज कुट्टी पेट्टुकोनि ओक स्टिच वेसुकोंडी। अंटे नेनु इक्कड हेम्मिंग चेसेलागा कुडुतुन्नानु अन्नमाट। हेम्मिंग चेसिन तर्वात ई लूज कुट्टी अनेदी विप्पेसुकुंटाम मनमु। सेम इदे विधंगा रेंडो पीस की कूडा मीरु बैक बेल्ट अनेदी जॉइंट चेसेयंडी। ఈ హుక్స్ పట్టీల వైపు కూడా సేమ్ ఇలానే కుట్టాల్సి ఉంటుందండి। రైట్ సైడ్ వైపు నుంచి పీస్ ని ఇలా జాయింట్ చేసుకుని కుట్టేసుకుంటే మీకు ఈజీగా అయిపోతుంది। ఇక్కడ వచ్చేసి నేను హుక్స్ పట్టీకి అలాగే కాజా పట్టీకి రెండిటికి కూడా ఈ బ్యాక్ బెల్ట్ అనేది జాయింట్ చేసేసాను। ఫైనల్ గా మీకు ఈ డిజైన్ అయితే అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను। మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్।